రాష్ట్రం అంతా కూడా పాప అగ్రనాయకత్వం దగ్గర నుంచి మాజీ మంత్రులు కానీ అందరూ కూడా నిన్నంతా ఆ సిబిఎన్ ఆర్మీ తొక్కల ఆర్మీ అంతా కూడా పాపం నిన్నంతా చాలా కష్టపడినట్టున్నారు మళ్ళీ రెండు ఛానల్ సాయంకాలం దాని మీద సెపరేట్గా ఒక ఐటెం పెట్టారు ఏమని మంత్రి అనిల్ మీద నెటిజన్స్ ట్రోల్ అంట రే నెటిజన్స్ కదరా నాయన పెచ్చ నీ పెచ్చ ఆర్మీరా ట్రోల్ చేసింది ఏమవుద్ది ట్రోల్ చేస్తే డిసెంబర్ 1 2021 పోలవరం పూర్తి చేస్తాను అనిల్ దానికి మెమేలు పెట్టడం ఇంతగా అంత కష్టపడి గొంతు చించుకొని అంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుద్ది ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అని అడుగుతున్నా ఏం పీకుతావు ఏం పీకవు నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేసేలా చేయలేమనే దాని గురించి రాయి నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్వేను కోఫర్ డ్యామ్ ఒకటేసారిగా కట్టడం వల్ల కోఫర్ డ్యామ్లో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన 23 లక్షల ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం మీ ఈనాడులోనే రాశారు మీ గజెట్లో రాశారు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని డౌన్ స్ట్రీమ్ కోఫర్ డ్యాము స్కవర్ అయిందని ఆ రెండింటికి సంబంధించి దాని రిపేర్కి కానీ దాన్ని ఏ విధంగా రిస్టోర్ చేయాలనేది కానీ టెక్నికాలిటీకి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ అన్నీ కూడా క్లియరెన్స్లో వచ్చి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పిన తర్వాతే దాన్ని మళ్ళీ డ్యామ్ టేకప్ తీసుకెళ్తాం దీనివల్ల ఆలస్యమైన మాట వాస్తవం కాదా దాన్ని తీసుకోవచ్చు ఎస్ ఆ రోజు కానీ ఆ ఫ్లడ్లో కానీ నువ్వు చక్కగా కానీ కట్టునుంటే కోఫర్ డ్యాము ఆ డ్యామేజ్ కాకుంటే ఈ రోజు పూర్తి చేసిన వాళ్ళు మేము చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేసిన వాళ్ళు కానీ గత 8-9 నెలలుగా కేవలం ఆ డిజైన్స్ మీద అప్రూవల్స్ మీద ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా దానికి సంబంధించి ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ అయిన సంఘటన ఎక్కడ కూడా పెద్ద లేదు ఒక స్పిల్వే కట్టిన తర్వాత వాటర్ని డైవర్ట్ చేసి కోఫర్ డ్యామ్ కట్టాల్సింది పోయి సగం స్పిల్వే కట్టాడు సగం కోఫర్ డ్యామ్ కట్టదు దీనివల్ల 23 లక్షల ఫ్లడ్ని 1-2 కిలోమీటర్ల నదిలో పోవాల్సిన ఫ్లడ్ని కేవలం ఒక పక్క 300 మీటర్లు 600 వెంటలో 23 లక్షల ఫ్లడ్ వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్కి ఆ వెలాసిటీకి డయాఫ్రమ్ వాళ్ళు అలాగే డౌన్ స్ట్రీమ్ వాళ్ళు డ్యామేజ్ అయితే దాన్ని రెస్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటే దానికి సంబంధించి సిడబ్ల్యూసీ గారిని అన్ని పర్మిషన్స్కి పెట్టి వెట్టింగ్ చేసి ఈ నెల ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియరెన్స్ అయ్యి దాన్ని ఒకసారి రెక్టిఫై చేసుకుని డ్యామ్ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అది నీ పేపర్లో ఒక్కరిగా రాస్తాడు ఒకడు వంకరగా రాస్తాడు డయాఫ్రమ్ వాళ్ళు తెలుసు కదా ఎందుకు డ్యామేజ్ అయిందని అది మాత్రం రాయడు దీని కారణాలు ఏంటి అని మాత్రం రాయడు మళ్ళీ మీ ఓడికి నా సార్ ఏదో స్వామి చెప్పినట్టు ఒక గజ్జితో పట్టుకొని ఆ గజ్జిని కాపాడేదానికి మీ ఓడి చేస్తే ఒప్పు వేరు ఓడి చేస్తే తప్పు ఈ కారణాల వల్ల ఎస్ 20-21 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్పాము అన్నీ చక్కగా జరుగుతూ ఉంటే మీ తప్పిదాలు లేకుండా ఉంటే మీ చేసిన యదవ తప్పిదాలన్నీ కూడా ఈరోజు మేము భరించవలసి